సమావేశం స్టార్ట్ అయిందా లైవ్ చూద్దాం. అదంతగా నైట్ అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన ఏదైతే ఇక్కడికి వచ్చి టెంపరీ అని చెప్పేసి ట్రాన్సిట్ ఒకటి పెట్టేసి ఇటువంటి కనకారి వల్ల పెండింగ్ ఇష్యూస్ అయినా విభజన అంశాలు పోలవరం ఇష్యూస్ అదే ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ వెనకబడిన ప్రాంతాలు ఎన్ని సమస్యల గురించి ప్రధానమంత్రి చర్చించడానికి అనేక మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కూడా తట్టుకోలేక జీర్ణించుకోలేక అమ్ముతున్న ఆంబోతుల అచ్చెన్నాయుడు ఒక దగ్గర మాజీ హోంమంత్రి చిన్నప్పు కూడా గుంటకడ నక్కల్లాగా మీ పైన ఆ విసరడము హేళన చేయడం నిజంగా చాలా బాధకర విషయంగా భయ అధ్యక్ష అని కూడా చెప్తా అధ్యక్ష భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరానికి కూడా ఒక యాక్ట్ కూడా మనం మంజూరు చేయాలని ఎందుకంటే సభ సమయాన్ని వృధా చేయడంతో పాటు సభను హేళన చేసే విధంగా తెలుగుదేశంలో ఒక రూట్ తీసుకెళ్తున్నా అధ్యక్ష అంటే ఎటువంటి ఒక వాళ్ళ పని తెలియదు అధ్యక్ష దాదాపు అధ్యక్ష నేను దాదాపు 10-15 బడ్జెట్ సమావేశాలు నేను చూసుంటా ప్రతిపక్షాలు బడ్జెట్ ప్రవేశపెట్టాడు గౌరవ ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ పెట్టేటప్పుడు దాంట్లో మంచిన అనేకమైన లక్షల కోట్లు వెల్ఫేర్ సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ప్రజా సంక్షేమ అనేకమైన విషయాలు పెట్టేటప్పుడు ఏమన్నా దాంట్లో రిమార్క్స్ ఉంటాయా దాని ఏమైనా సహి చేస్తామా సభకైనా చెప్పాలని ఉద్దేశించి ప్రయత్నిస్తారు కానీ కానీ ఇటువంటి దౌర్భాగ్యం ఏంది అధ్యక్ష ప్రతిపక్ష బడ్జెట్ పెట్టేటప్పుడు ఆ రోజు ప్రతి కూడా ఎట్టుపడతారు పైన పేపర్లు చెల్తారు అదేవిధంగా బయటకు వెళ్ళడం మళ్ళీ పైన మీడియాలు కనపడడం అదేవిధంగా బయట నుంచి తండోపు తండలుగా చాలా రావడం ఆ నుంచి గేటు పైన మార్షల్తో గల్లాడు పెట్టుకోవడం అంటే ఇది చూస్తుంటే అధ్యక్ష టోటల్గా ప్రజా సమస్యలపైన సభ పైన కానీ ప్రజలకు సంక్షేమం కానీ ఎక్కడ కానీ తెలుగుదేశం పట్ల అధ్యక్ష ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఇస్తారు వీళ్ళు వచ్చి ఆంబోతులు అక్కడ ఎగరడము కూడా సభను అంతగా డిస్టర్బ్ చేయడం అధ్యక్ష భవిష్యత్తు ఇటువంటి మళ్ళీ పరిణామం ఉత్పన్నం కాకుండా దీనిపైన సీరియస్గా ఒక యాక్ట్ పాజాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ. రామచంద్రారెడ్డి గారు చూస్తాను నిన్న చూడకుండా ఉన్నాను అధ్యక్ష లాస్ట్ సెషన్కు ఈ సెషన్కు వాళ్ళు అటు చూడమంటే మీరు ఇటు చూడమంటే నేను ఎటు చూసేది రైట్ చెప్పండి అధ్యక్ష లాస్ట్ సెషన్కు ఈ సెషన్కు మీలో చాలా మార్పు వచ్చింది అధ్యక్ష ఎందుకంటే నేను మేము చూస్తాను అధ్యక్ష ఎంత కూల్గా సమయం పాటించి చిరునవ్వు చిందిస్తానో ఉన్నాను అధ్యక్ష వాళ్ళపై పేపర్లు వేసినా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా దానికి మీకు అభినందిస్తున్నాము. రెండవ దిశ ఎవరైతే ఈ సెషన్ ప్రతిరోజు ఈ గొడవ చేస్తే వెళ్ళిపోతున్నారో వాళ్ళకు టీఏలు డిఏలు ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష ప్రభుత్వం దయచేసి మీరు రూలింగ్ ఇవ్వండి. ఎవరైతే ప్రతిరోజు ఈ విధంగా గొడవ చేసి మరి ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సౌకర్యాలు మీరు కట్ చేయండి అధ్యక్ష మీకు అధికారం ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కొంతసేపు మీడియా కోసము మరి మీడియా కవరేజ్ కోసం వచ్చి గొడవ చేయడము మాస్టర్స్ రావడము వాళ్ళు వెళ్ళిపోవడము ఇదే తంతు అధ్యక్ష. ఎవరైతే సభ్యులు ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ఏదైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో ప్రభుత్వం నుంచి సమాజం రాబట్టాలనుకుంటున్నారో వారందరికీ కూడా ప్రతిరోజు నిరాశ అవుతుంది అధ్యక్ష. కాబట్టి నేను అనేది ఏమంటే దీని మీద ఒక రూలింగ్ ఇవ్వాలా మరి వాళ్ళకి టీఏలు డిఏలు ఏదైతే సౌకర్యాలు ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం కట్ చేయాలని చెప్పి కూడా నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. మధుసూదన్ రెడ్డి సో నమస్తే సార్. వీళ్ళు ఈరోజు వచ్చి ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడుతున్నారు స్పీకర్ సార్. నిజంగా మనం కూడా హాస్పిటల్కి పోతాం అపోలో అన్నిటి కూడా అపాయింట్మెంట్ అడతాం ఒక రోజు అయితే రెండో రోజు అవుతుంది. సీఎం గారు పెట్టింది ముందు పెట్టారు ప్రధాని గారు అపాయింట్మెంట్ నిన్న ఇచ్చినారు. దేనికోసం పోయినారు? దేనికోసం? రాష్ట్రం ఆ మహానుభావుడు అప్పులు చేసి వెళ్ళిపోతే పోలవారాన్ని ముంచేస్తే ఇవన్నీ కూడా ఆయన కోసం ఏది రాష్ట్రం కోసం పోయినాడు. అసెంబ్లీ వదిలేసి రాష్ట్రం కోసం మన పరిస్థితి బాగాలేదు. ప్రధాని గారిని నేను పాకిస్తాన్ ప్రధాని కలిసింది ఇండియా ప్రధాని కలిసింది ఇండియా ప్రధాని కలిసింది అదేందో కలవకూడదంటే ఎంత అన్యాయం ఇది. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా రాజకీయం చేయాలనే కోరిక ఆయనకి ఏదైనా ఏ విషయమైనా డబ్బు రాకూడదు ఆంధ్రాకి డబ్బు రాకూడదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రోజు వచ్చి ఈరోజు అయితే పైకి ఎక్కి మీ మీద పేపర్లు వేస్తుంటే మేము కూడా చాలా బాధపడ్డాం. మామూలుగా మీరు ఒకసారి ఇస్తేనే కసురుకునేవాళ్ళు అట్టవాళ్ళు 10 సార్లు ఇచ్చినా కూడా చాలా మారిపోయినారు. నిజంగా ఎంత మారినారంటే నిజంగా ఎక్కడ మార్పు అనేది ఎక్కడో తేడా వేమన కూడా ఒకసారి వచ్చింది మార్పు. మా స్పీకర్ గారు కూడా ఎంత మార్పు పెట్టొచ్చింది మామూలు కసురుకుంటారు దూరం దూరం పోండి అని.